చందమామి నుంచి మతిలేని రాజు రచయిత డి రామచంద్రమూర్తి భీమవరం అనగా అనగా ఒక దేశం ఆ దేశానికి ఒక రాజు ఆ రాజుకి ఒక చక్కటి రాణి ఆ రాణికి పాపం ఎంతకాలానికి బిడ్డలు పుట్టలేదు అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది రాజుగారు ఇంకో చక్కటి పిల్లను చూసి పెళ్లి చేసుకున్నారు ఆ పిల్ల చాలా అందంగాను ఎంతో బుద్ధిమంతురాలుగానూ ఉండేది రాజుగారు ఈ పిల్లని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె కడుపుతో ఉంది ఈ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది ఆమె కోపానికి అంతు లేకుండా పోయింది అదీ కాక చిన్న భార్య కడుపుతో ఉన్నప్పటి నుంచి రాజు ఆమెను ఇదివరకటి కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు నెలలు దొల్లిపోయినాయి చిన్న భార్యకి తొమ్మిది నెలలు నిండినాయి రోజు రాజుగారు అడవికి వేటకు బయలుదేరారు బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరికి వచ్చి నేను వేటకుపోతున్నాను ఇంకా కాసేపటికి ప్రశ్నిస్తావనంగా మన దివాణంలో గంట మోగించు అది వినంగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు అడవికి వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులు గడిచినాయి చిన్న భార్యకు కవలపిల్లలు పుట్టారు ఇద్దరూ మగ పిల్లలే ఇది చూసేసరికి పెద్ద భార్యకు ఒళ్ళు మండిపోయింది చిన్న భార్యకేదో మత్తు మంది ఇచ్చింది ఆమెకు తెలివి తప్పిపోగానే ఆ కవలపిల్లలిద్దరినీ దాసీలకు ఇచ్చి పక్కనే ఉన్న తోటలో పడుకోబెట్టించింది చిన్న భార్య పక్కలో రెండు కొయ్య ముద్దులు పెట్టి వెంటనే వెళ్ళి దివాణం గంట మోగించింది దాసీలు ఈ సంగతి బయట పెట్టకుండా ఉండేందుకు వాళ్లకు బోలేడంత డబ్బులు అంతం ఇచ్చింది దివాణం గంట వేటాడుతున్న రాజు విన్నాడు బిడ్డ పుట్టాడు కదా అన్న సంతోషంతో వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు రాజు తిరిగి రాగానే పెద్ద భార్య అతని దగ్గరికి వెళ్ళి మీ చిన్న భార్య రెండు కొయ్య ముద్దులను కన్నది చూసారా అన్నది ఎంతో విచారపడుతున్న దానిలా పాపం రాజు నిజమే కదా అని నమ్మాడు అయినా ఏం చేస్తాడు నాలుగు రోజులు విచారించాడు ఆ తర్వాత ఎలాగైతేనే ఆ సంగతి మర్చిపోయి మామూలుగా ఉంటున్నాడు ఇక అక్కడ మామిడి తోటలో ఉన్న పిల్లల సంగతి ఏమైందో తెలుసా ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుపోయి పెంచుకుంటోంది మంచి ఆహారం అది పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతోంది రోజులు గడిచిన కొద్దీ రాజకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారయ్యారు అదీగాక కవల పిల్లలు గనక చూసేవాళ్ళకి ఎంతో ముద్దొస్తూ ఉండేవారు ఇలా ఐదేళ్లు గడిచిపోయినాయి రోజున ఆ రాజకుమారులు అవ్వని అడిగారు కదా అవ్వా అవ్వ మా అమ్మ నాన్న ఎక్కడున్నారు వాళ్ళని మాకు చూపిస్తావా అని అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే నాయనలారా మీ తండ్రి ఇంకెవరో కాదు ఈ ఊరి రాజే మీ తండ్రికి ఇద్దరు భార్యలు అందులో చిన్న భార్యే మీ తల్లి మీ పెత్తల్లే మిమ్మల్ని మీరు పుట్టంగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి మావిడి తోటలో వదిలిపెట్టి వెళ్ళింది మీ తండ్రితో మీ అమ్మకు రెండు కొయ్య ముద్దులు పుట్టినాయి అని చెప్పి మోసం చేసింది నిజమేనని మీ తండ్రిని నమ్మాడు ఆ రోజు మొదలు నేనే మిమ్మల్ని పెంచుతున్నాను అంది ఇది వినంగానే రాజకుమారులు అదే సంగతి అని మామూలుగా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు వీళ్ళు ఆడుకునే చోటు రాజుగారి అంతఃపురం నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది రోజు రాజు వాళ్ళు ఆడుకుంటూ ఉండడం మేడమే నుంచి చూస్తూ ఉండేవాడు వాళ్ళ ముద్దు మొహాలు కళకళలాడుతూ ఉంటే రాజు అలాగే రెప్పవలసకుండా చూస్తూ ఉండేవాడు ఇంతటి అందాల ముద్దు బిడ్డల్ని కన్నా ఆ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళు ఏం పుణ్యం చేసి వెళ్ళని కన్నారో కదా నా కర్మ ఇలా రాసి ఉంది కాబోలు రెండో భార్య కడుపుతూ ఉంది కదా అని ఎంతో ఆశపడ్డాను ఆ ఆశ చివరికి నిరాశ అయ్యింది పైగా రెండు కొయ్య ముద్దులు పుట్టడం ఏమిటి నాకు అప్రతిష్ట కాకపోతే అని ఎంతో విచారించేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాజు పళ్ళు తోముకుంటూ షికారుగా ఆ తోటలోనికి వచ్చాడు ఇంతలో రాజకుమార్లు ఇద్దరు ఆడుకుంటూ అక్కడికి వచ్చారు ఒక పిల్లవాడు ఒక కొయ్యే ఏనుగును తాడుగట్టి లాగుతున్నాడు రెండోవాడు ఒక మట్టి ఏనుగును లాగుతున్నాడు కొయ్య ఏనుగును లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీళ్లగుంట దగ్గరికి లాక్కుపోయి ఏనుగమ్మ ఏనుగమ్మ నీళ్ళు తాగు అన్నాడు అది చూసి రెండో పిల్లవాడు కూడా ఏనుగుని గుంట దగ్గరికి లాక్కొచ్చి ఏనుగమ్మ ఏనుగమ్మ నువ్వు కూడా నీళ్లు తాగు అన్నాడు ఇదంతా అక్కడ ఉన్న రాజు విన్నాడు విని వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయిలు ఎక్కడైనా మట్టి ఏనుగులు కొయ్య ఏనుగులు నీళ్లు తాగుతాయా అని అడిగాడు వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఏమన్నారో తెలుసా ఎందుకు తాగవు మతిలేని రాజుకి కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి అన్నారు పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు వాళ్ల మాటలు రాజు మనసుకి బాణాల్లాగా గుచ్చుకున్నాయి అప్పుడు రాజు ఏమనుకున్నాడంటే వీళ్ళు చూడబోతే ఇంకా ఐదేళ్ళన్నా నిండలేదే నా చిన్న భార్యకి కొయ్య పిల్లలు పుట్టిన సంగతి జరిగి ఐదేళ్లకు పైన అయ్యింది వీళ్ళకి ఆ సంగతి ఎలా తెలిసి ఉంటుంది ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉంటుంది అని అనుకుని రాజు అబ్బాయిలు మీరు చెప్పింది నిజమే అయితే మీరెవరి పిల్లలు చెబుతారా అని అడిగాడు అప్పుడు ఆ ఇద్దరు పిల్లలును ఇలా అన్నారు మేము ఈ దేశాన్ని ఎలుతున్న రాజు కొడుకులం మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఆ ఇంట్లో ఉన్న అవ్వ పెంచుతోంది అని అవ్వ ఇంటివైపు చూపారు రాజు వెంటనే అక్కడి నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతంతా అడిగి తెలుసుకున్నాడు ఇంతలోకే పిల్లలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు రాజుకి వాళ్ళని చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం కూడా వచ్చింది వెంటనే అంతఃపురానికి తిరిగి వచ్చి పెద్ద భార్యను పిలిచాడు రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది అప్పుడు రాజు నాకు కొయ్య పిల్లలు పుట్టినాయని చెప్పావు అది నిజమా అబద్ధమా అని గద్దించి అడిగాడు ఆ ప్రశ్న వినేసరికి రాణి తెల్లబోయింది జరిగిందంతా ఎంతో భయపడుతూ రాజుకు చెప్పేసింది అంతా చెప్పి చివరికి పెద్దగా ఎడవడం మొదలుపెట్టింది తర్వాత రాజు కాళ్ల మీద పడి తనని క్షమించమని పతిమాల్కుంది ఇదంతా వింటున్న చిన్నరాణి రాజు ఎదుటికి వచ్చి పెద్దరాణిని క్షమించమని రాజును కోరింది రాజు సరేనని పెద్దరాణిని క్షమించి ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు ఇంకొకసారి నన్ను మోసం చేయాలని ప్రయత్నించావంటే నేను ముక్కలు ముక్కలుగా నరికిపారేస్తాను అని చెప్పాడు తర్వాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని తన అంతఃపురానికి పిలిపించాడు పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒక్కసారిగా వెళ్ళి వాళ్ళని కావలించుకుంది తర్వాత ఆ అవ్వని కూడా రాజుగారి అంతఃపురంలోనే ఉండమని కోరారు అవ్వ సరేనని అంది ఆ రోజు రాజ్యమంతటా చాటింపు వేయించి గొప్ప విందు జరిపారు తర్వాత రాజు రాణి పిల్లలు అవ్వ సుఖంగా ఉన్నారు పెద్దరాణి మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోనే ఒక గదిలో ఉంటూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది అంతటితో కథ కంచికి వెళ్ళింది మనం ఇంటికి వచ్చాం